పరాశక్తి జగన్ మాత, ఏ ఆది పరాశక్తి అయితే ఉన్నదో ఆవిడే రాజరాజేశ్వరీ దేవి, అఖిలాండేశ్వరీ దేవి, ఆవిడే త్రిభువనేశ్వరీ దేవి, ఆవిడే లలితాదేవి, ఆవిడే దుర్గా, ఆవిడే చండీ పరదేవత, ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహా అనేటప్పటికీ మహాన్, మహత్ అనే శబ్దాన్ని పరబ్రహ్మ వాచకంగా వాడతాం మనం. పరబ్రహ్మ అంటే బ్రహ్మ అంటేనే బృంఖ విస్తరణే అనే ధాతువు నుంచి వచ్చింది. సర్వత్రా కూడా అంతటా, అంతటా అంటే సృష్టిలో, సృష్టి అంతటా, సృష్టికి కింద, సృష్టికి మూల, సృష్టికి అతీతంగా కూడా, అంటే సృష్టి జరగనప్పుడు, సృష్టి జరిగినప్పుడు, సృష్టి లయించినప్పుడు కూడా ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి ఆదిపరాశక్తి. ఆ శక్తినే శ్రీ మహావిష్ణువు అంటాము వైష్ణవంలో, ఆ శక్తినే సాంబ సదాశివుడు పరమేశ్వరుడు అంటాము శైవంలో, ఆ శక్తినే అమ్మవారు అంటాము శాక్తేయంలో. ఎలా చెప్పినా ఉన్నది ఒక్క శక్తే, నిర్గుణమైన, నిరంజనమైన, నిరాకారమైన, సర్వజ్ఞత్వమైన, సర్వశక్తిమత్వమైన శక్తి. ఆ శక్తిని చెప్పేప్పుడు భూమా అంటాము, మహత్తు అనే పదంతో మనం చెప్తాం కదా.